మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాల వినూత్నంగా జపనీస్ భాషపై విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. సాధారణంగా అనేక పాఠశాలల్లో ఆంగ్లం హిందీ ప్రాధాన్యత భాషలుగా ఉండగా ఔరంగాబాద్లోని జెడ్పీ హైస్కూల్ మాత్రం జపాన్ భాషలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఉపాధి నైపుణ్యంలో భాగంగానే ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు జపనీస్ భాషను నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. జపనీస్ భాషలో సంభాషణలు సైతం చేస్తున్నారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లా గడిబట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జపనీస్ భాషను నేర్చుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ కాలంలో విలువైన సమయాన్ని వృధా చేయకూడదని ఉపాధ్యాయులు నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు జపనీస్ భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. జపనీస్ భాషలోని పదాలను నేర్పిస్తూ విద్యార్థులకు ఆ భాషపై ప్రావీణ్యం సంపాదించేలా శిక్షణ ఇచ్చారు. జపనీస్ భాషపై శిక్షణ తరగతులకు ముందు ఉపాధ్యాయులే విద్యార్థులుగా మారి భాషపై పట్టు సాధించేందుకు కృషి చేశారు. అనంతరం మొదటగా 20 మంది విద్యార్థులకు ప్రాథమికంగా జపనీస్ భాషపై ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయుల సాయంతో భాషపై ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులు మిగిలిన చిన్నారులకు శిక్షణ తరగతులు తీసుకుంటున్నారు. వారు నేర్చుకున్న పాఠాలను ఇతర విద్యార్థులకు చెబుతూ మిగిలిన వారిని సైతం తమలాగే తీర్చిదిద్దేందుకు విద్యార్థులే టీచర్లుగా మారారు. జపనీస్ భాషలోని పదాలను నేర్చుకుంటున్న విద్యార్థులు తోటివారితో నేర్చుకున్న పదాలను చర్చిస్తూ భాషపై ప్రావీణ్యం సంపాదించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే జపనీస్ భాషలో మాట్లాడుతూ సంభాషణలు చేస్తున్నారు. वैष्णवी सान हजम मस्ते वातशिवा सुदीक्षा देश अमृता सान तोमोदाची देश सुदीक्षा सान हजम मस्ते दोजो यरुशिकु दोजो यरुशिकु वैष्णवी सान अनाताव निहुंजिन देश का ये वातशिवा निहुंजिन देवारी मसेन वातशिवा अम इंदोजिन देश. విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలను పెంచేందుకే జపనీస్ భాషను నేర్పిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. అజంతా ఎల్లోరా ప్రపంచ ప్రఖ్యాత గుహలను సందర్శించేందుకు విదేశీయులు వస్తుంటారని, ఇందులో జపాన్, చైనాకు చెందిన వారి అధిక సంఖ్యలో ఉంటారని వెల్లడించారు. ఇలా విద్యార్థులకు జపనీస్ భాషను నేర్పించడం ద్వారా వారు గైడ్లాగా వ్యవహరించేందుకు సాయపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇది వారికి భవిష్యత్తులో ఉపాధిని కల్పిస్తుందని చెబుతున్నారు.